అందరికీ నమస్కారం. బాగా డబ్బులున్నవారే రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులను వేస్తే వద్దన్న డబ్బే డబ్బు. ఆ వస్తువులేంటో ఈ వీడియోలో చూద్దాం. బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు, వాళ్ళు ఎందుకు అంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు అని ఈ సందేహం చాలామందికి అయితే ఉండే ఉంటుంది. వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలు ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల వీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. మూడు ముఖ్యమైన వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది, ఐశ్వర్యవంతులవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఆ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఈ వీడియోకి ముందుగా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఇప్పుడు ఈ ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పు భద్రపరచుకుంటే ఎంతో మంచిదని అంటుంటారు. ఉప్పు అడుక్కు వెళ్ళకుండా, అంటే అయిపోయే స్థితికి వచ్చేంత వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు. ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు. జాడీలో ఉండే ఉప్పు భద్రపరచుకొని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లుప్పు అంటారు కదా, దానిని గనక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వలన ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా, ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే శక్తి ఉప్పుకు ఉంటుంది. వాళ్ళందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులున్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతుంటారు. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసివేసేటువంటి శక్తి ఈ ఉప్పుకు ఉంటుంది. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాలు దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఎన్నో పరిహారాలు ఉన్నాయి. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందుల పరిస్థితులు గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటే సమస్యల నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడుగాలులు చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలను ఒప్పుకుంటాయి. అలాగే లక్ష్మీదేవి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు, ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి. ఆ జాడీలో ఉప్పుని భద్రపరచుకోండి. ఆ జాడీలోనే ఉప్పునే వాడండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి సాధనంగా చెప్పబోతున్నాం. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మి వెళ్ళిపోయినట్టేగా. కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా కానీ ఇవ్వకూడదు, అది అందరూ పాటించవలసిన అంశం. ఇక మనం చేయవలసినటువంటి పరిహారం వచ్చే విషయానికి వస్తే, ఉప్పు జాడిలో ఒక మూడు ముఖ్యమైనటువంటి వస్తువులు వేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉప్పు జాడీలో ఉప్పు ఉంచినప్పుడు ఈ ఉప్పు జాడీలో మూడు వస్తువులు చేసేటువంటి పరిహారం ఎప్పుడు చేయవచ్చు అంటే గురువారం కానీ శుక్రవారం కానీ చేయండి. ఉప్పుని ముందుగానే కొని తెచ్చి పెట్టుకొని ఉప్పు జాడీలో అడుగు బాగాన ఒక పసుపు రంగు గుడ్డను వేయండి. చిన్నది హ్యాండ్ కర్చీఫ్ ఉన్నా చాలు, ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగాన పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటి వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించింది మాత్రమే వాడాలి.
కొత్తది ఏదైనా ఉపయోగించనిది వాడాలి. లేకపోతే పసుపు రంగు క్లాత్ ఏది దొరకలేదంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానికి శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి ఆరిన తర్వాత దాని పరిహారంలోకి వాడుకోవచ్చు. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టండి. ఆ తర్వాత ఇందులో 9 ఒక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ 9 సంకేతం. మనం 9 ఒక్కల్ని మనం ఇందులో వేస్తాం. ఈ 9 ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్మును మార్కెట్లో దొరుకుతుంది, పసుపు కొమ్మును తెచ్చుకొని ఒక పసుపు కొమ్మును చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని ఇంట్లో పెట్టండి. అలాగే 9 ఒక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటంటే వెండి లేదా బంగారం వస్తువు. అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం. వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడున్నాయి అందులో వేయడానికని భయపడకండి. చిన్న ముక్క పొడుగు సైజులో ఉన్నా సరే వేయచ్చు. చిన్నది వెండి లేదా బంగారు ఈ 2 మాత్రం ఉపయోగించండి. పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడుగలు లేదా వెండి దిద్దులు లాంటివి ఉంటాయి కదా, వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు ఉండరు. సాధారణంగా అయితే లేదంటే 1 గ్రామ్లో వెండినైనా మీరు కొని తెచ్చుకోవచ్చు. ఏదైనా వెండి షాప్కు వెళ్ళి చిన్నది ఏదైనా చిన్న పలకంత సైజులో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనం అడుగుతుంది లక్ష్మీ మాతని లక్ష్మీ కటాక్షం కలిగించమని. కాబట్టి పరిహారంలో వెండి లేదా బంగారాన్ని ఉపయోగించుకోవాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా సరే లేదా వెండి నాణాలు ఉంటాయి కదా, బంగారు నాణాలు కూడా ఉంటాయి కదా, లక్ష్మీ రూపులు ఉంటాయి, ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడుకోవచ్చు. ఇలా వెండి లేదా బంగారు వస్తువులు కానీ నాణాన్ని కానీ 9 ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్లు ఉప్పు జాడి అడుగున వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలనుకున్న ఉప్పును అందులో వేసేయండి. మీరు పై పైన కొంచెం కొంచెంగా ఉప్పుని నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరి అయిన మార్పును గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామందికి ఉద్యోగం చేస్తుంటారు లేదని ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు, దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. వ్యాపారం ఉద్యోగం బాగా లేదంటే బాగుంటుంది, కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి బాగా సరిపోనటువంటి విధంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపారం రావటం, దానిని మీరు ఆచరణలోకి పెట్టడం, దాని నుండి లాభాలు రావటం, ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయటం వల్ల ఈ ఉప్పు జాడిని మాత్రం ఇప్పుడు ఖాళీగా అవనివ్వకండి. ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పు తెచ్చుకొని వేసుకోండి. ఇలా మీరు దీనిని ఎన్ని రోజుల పాటు అయినా సరే ఉంచుకోవచ్చు. కొన్నాళ్ళకు మీరు తీసివేయాలనిపించినప్పుడు మళ్ళీ తీసి ఒక శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ మళ్ళీ కొత్తగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు కూడా జాడీలో ఈ 3 ముఖ్యమైనటువంటి వస్తువులు ఉండటం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుందో. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం, అలాగే లక్ష్మీదేవికి ఆవాసంగా ఉప్పుని చెప్తున్నాం. మరి ఆడవాళ్ళ నిరసన సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం కూడా రావచ్చు. ఒకవేళ మీరు నిరసన సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడం లేదు కదా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు ఎందుకు ఇబ్బంది అనుకుంటే ఆ 1 లేదా 2 రోజుల పాటు ఈ జాడను ఉప్పుని కదల్చకుండా సాల్ట్ను వాడేసుకుంటే సరిపోతుంది. ఇక ఏ ఇబ్బంది ఉండదు ఆ 1-2 రోజులలో. కాబట్టి జాగడిలో ఉప్పును భద్రపరచడం, ఆ భద్రపరచడం ముందు ఈ 3 ముఖ్యమైనటువంటి వస్తువులను ఉంచడం, భగవంతుడి అనుగ్రహం ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ఇలాంటివి చేయడం వల్ల కేవలం మీరు ఒక్కరోజు కాదు మంచి మార్పును కూడా మీ ఆవిడకి ఆర్థిక స్థితిగతి చూస్తారు. మీరు ఏదైతే మార్పుని కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధానంగా కాకపోయినా మీకు కావలసిన విధానంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా
ఉపయోగపడేటటువంటి అవకాశాలని మీ దాకా తీసుకొస్తుంది. ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. అలాగే ఇప్పటికీ ఈ పరిహారాన్ని చేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళు, ఇప్పటికే ఈ పరిహారాన్ని పాటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మనం చేసే పరిహారం బయట వారికి చెప్పాం కదా, అందుకే ఇలాంటి బయటకు రాకుండా ఉంటాయి. కాబట్టి పరిహారాన్ని తప్పగా పాటించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.